అయిపోయింది నా 14 డేస్ షార్ట్ ట్రిప్ వైజాగ్ కి నా సర్ప్రైజ్ ట్రిప్ అయిపోయింది ట్రైన్ స్టేషన్ కి అయితే వచ్చేసాం అది స్వాతి కనిపిస్తుంది రెడ్ జాకెట్ తోని మమ్మా అది ఇక్కడ రియాక్షన్ చూద్దాం గట్టిపడుకో గట్టిపడుకో हेलो फैमिली नैन मल्ली रवि इवाला बिग बॉस अटे स्वाति इंडिया वे तुम ऑलरेडी वाशिंगटन डीसी लैंड वर्क प्रॉब्लम वो डिले सो तन के ऊबर दीकोनी हाफ द डिस्टेंस अटे फ्रेडरिक्सबर्ग मिड सिटी वाशिंगटन डीसी की रिचमंड की मध्य उड़े सिटी फ्रेडरिक्सबर्ग अड़क ऊबर वेवना ने ड्राइव चुस्कोनी फ्रेडरिक्सबर्ग वेलकम बैक टू माय चैनल मर्चिपोकुंडा ना चैनल की सब्सक्राइब चेंडी इंस्टाग्राम लो कोड़ा फॉलो अवंडी ఇవాళ ఫైనల్ ట్రావెల్ డే సీతమ్మధారా మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాను ఇది ఎంవీపీ రోడ్ రవి కోసం రికార్డ్ చేస్తున్నాను రవి ఫేవరెట్ రోడ్ ఎంవీపీ లో రవి వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారి హలో చెప్పి అట్ నుంచి అటు ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిపోతాను ఇప్పుడే మా ఇన్‌లాస్ కి బై చెప్పేసాను ఇప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ వెళ్ళిపోతున్నాను అయిపోయింది నా 14 డేస్ షార్ట్ ట్రిప్ వైజాగ్ కి నా సర్ప్రైజ్ ట్రిప్ అయిపోయింది 14 డేస్ ఎలాగైందో కూడా తెలియలేదు చాలా చాలా బాగైంది చాలా బాగా స్పెండ్ చేశాను పేరెంట్స్ తోటి ఇంకా వైజాగ్ లో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కొంచెం బాధ అనిపించి ఇంకా వెళ్ళిపోవాలి 14 డేస్ లో అలాగ అలాగ మమ్మీని మళ్ళీ మమ్మీ డాడీని వదిలి మళ్ళీ వెళ్ళిపోవాలి అని ఇంకా అలాగ ఆ బాధలో నేను రికార్డ్ కూడా చేయలేదు सो इपड़ वैजाग् आफ्टरनून स्टार्टन इप्ड मुंबई एयरपोर्ट मुंबई नीचे न्यूयॉर्क की फ्लाइट नाइट 12 o'clock की सो अंदाक 6 hours उ लॉन्च के अंदर चेक इन इमिग्रेशन अभी मुंबई एयरपोर्ट इपड़ना सो अंत टाइम एला स्पेंड चेलो चूड़ी ఇది నా ఫేవరెట్ స్పాట్ ఇంకా డిపార్చర్స్ దగ్గర ముంబై ఎయిర్‌పోర్ట్ లో ఎంత బాగుందో చూడండి తోవందో ఆర్కిటెక్చర్ ब्यूटिफुल असला एयरपोर्ट चूसरा परफेक्ट आउट ऑफ इंडिया करेक्ट कदा यू आर लीविंग आउट ऑफ इंडिया ओ इवि सैंडलुड भी मैं इंट्लो उन्नाई इवि एक्चुअली हाय
లాస్ట్ టైం బిజినెస్ క్లాస్ రికార్డ్ చేశాను కదా, ఇప్పుడు ఇంక చేయను, చాలా టైర్డ్గా ఉంది, పడుకుంటాను. ఇప్పుడే 10 hours నాప్ అయింది, చాలా చాలా ఫ్రెష్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, ఇప్పుడు మేము ఫ్యూ మినిట్స్లో ల్యాండ్ అయిపోతాము. న్యూయార్క్లో ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇది న్యూయార్క్లో బిజినెస్ క్లాస్ లాంచ్. నా వాషింగ్టన్ డీసీ ఫ్లైట్కి ఇంకా 3 hours ఉంది, సో కొంచెం ఫ్రెష్గా రిలాక్స్గా స్నానం చేసేసి బయలుదేరతాం. సో 15 days ట్రిప్ అమేజింగ్, బాగా అయిపోయింది. సో ఇంకా స్వాతి వచ్చాక మిగతా పార్ట్ మీకు చూపిస్తాను. కొంచెం ఇవాళ బాగా స్నో పడుతుందంట, సో ఫస్ట్ స్నో మాకు వర్జీనియాలో ఇయ్యారు, స్నో స్టామ్ అని చెప్పారు మధ్యాహ్నం నుంచి. సో స్నో పడితే అది కూడా బ్లాక్ చేశాను. ఎప్పుడైతే వెదర్ కొంచెం గొప్పగా ఏం లేదు, చూడండి సో మబ్బులు చూసారా, మబ్బులు దట్టంగా ఉన్నాయి. మబ్బులు అలా దట్టంగా ఉంటే అర్థమైందంటే స్నో పడుతుంది, పడబోయే ముందు అలానే ఉంటుంది అన్నమాట. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఓకే, సో ఫ్రెడ్రిక్స్బర్గ్ స్టేషన్లో స్వాతిని పిక్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మీకు వ్లాగ్ లాస్ట్ టైం లాగా కార్లో కెమెరా పెట్టేసి మాట్లాడుతూ చూద్దాం తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో. ఫ్రెడ్రిక్స్బర్గ్ ఊరు మీకు నిన్న ట్రైన్ వ్లాగ్లో కూడా చూపించాను, ఫ్రెడ్రిక్స్బర్గ్, లేకపోతే సెకండ్ పార్ట్లో వస్తుందేమో. ఫ్రెడ్రిక్స్బర్గ్ ఇది చాలా ఇంపార్టెంట్, ట్రైన్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఇవన్నీ ఓల్డ్ హౌసెస్, టిపికల్ అమెరికన్ హౌసెస్ ఇవి. సో యూజువల్గా ఇక్కడ అంబులెన్స్ కానీ ఫైర్ ట్రక్ కానీ వస్తే మనం పక్కకి కార్ పుల్ చేసేయాలి, సో అదే చేశాను. ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా 1 minute అంటుంది. ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాం, అదిగో స్వాతి కనిపిస్తుంది రెడ్ జాకెట్తోని, అది గో ఫ్రెడ్రిక్స్బర్గ్ ట్రైన్ స్టేషన్. నేను తీసుకొస్తాను. ఓకే, ఫ్రెడ్రిక్స్బర్గ్ వచ్చేసాను, స్వాతి కనబడింది. సో ఇప్పుడు సూట్ కేసులు బ్యాగ్ పెట్టేసి డ్రైవ్ వెళ్ళాలి. పట్టుకో, ఇలా పట్టుకో, ఇట్లా ఓ చలేస్తుంది. అయిపోయిందా, అంతేనా? అంతే అంతే. ఓహో, పద అయిందా, బాగా అయిపోయిందా ట్రిప్? చాలా బాగా అయింది. ఓడిపోతున్నా, చలి లోపల హీట్ లేదా? జాకెట్ ఇది ఎక్కడ వెనకాల ఉంది, కార్ సీట్ వేసి హీట్ వేసింది. ఇంకేంటి, హీట్ ఎక్కువ పెట్టరా, స్నో పడింది ఇప్పుడే. స్నో పడలే, సీట్ సీట్ హీట్ చేశాను. 2 minutes. ఓకే, ఆల్ రైట్. సో వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకున్నావా? నేను తీసుకున్నాను, రిక్వైర్మెంట్ కాదు, లేదు కంపల్సరీ కదా? అసలు లేదు, అసలు టెంపరేచర్ స్క్రీనింగ్ కూడా లేదు, నాకు అదే అర్థం కావట్లేదు. చాలా రిస్కీ కదా, చాలా రిస్క్. అంటే ఎవరికైనా ఇప్పుడు కోవిడ్ ఉంటే ఇండియాలో, అంటే ప్లేన్ మీద ఎక్కేస్తే మరి మిగతా వాళ్ళందరికి ప్రాబ్లం కదా. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర టెంపరేచర్ స్క్రీనింగ్ చేశారా? మళ్ళీ చేయలేదు. అంటే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర చేశారా? ఏమైనా రిస్కీ అబ్బా, మరి ప్లేన్ లో మాస్క్ వేసుకున్నావు కంటిన్యూస్ గా? కంటిన్యూస్ గా యునైటెడ్ వాళ్ళు 10-15 times చెప్పారు మాస్క్ ఇస్ రిక్వైర్డ్, మాస్క్ ఇస్ రిక్వైర్డ్ అని. సో కంటిన్యూస్ గా మాస్క్ తో ఉన్నారు కంటిన్యూస్. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకుంటే రిటర్న్ లో ఎంతసేపు పట్టింది రావడానికి, రిటర్న్ ఐ మీన్ రిజల్ట్స్ రావడానికి? 8 to 9 hours వచ్చే రిజల్ట్స్. సో ఇప్పుడు నేను ఇండియా అయితే 8 to 9 hours లో రిజల్ట్స్ వచ్చేసాయి అన్నమాట, అంతేనా? వచ్చేస్తాయి, కానీ మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ మళ్ళీ ఇండియాలో ఎందుకు తీసుకోవాలి? నేను ఇండియా నుంచి వేరే డెస్టినేషన్కి వెళ్తే ఆర్టీపీసీఆర్ కావాలి కదా, అర్థమైందా? ఇప్పుడు నా లాస్ట్ డెస్టినేషన్ నుంచి రిటర్న్ కావసం లేదు, కానీ ఇప్పుడు నేను వేరే కంట్రీకి వెళ్తున్నాను ఇండియా నుంచి, ఇండియా వెళ్ళి. సో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా, వేరే కంట్రీ వెళ్ళి ఇండియా వెళ్ళాలా, ఇండియా వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళాలా? కానీ మళ్ళీ ఆ కంట్రీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది కదా, ఆ కంట్రీలో పీసీఆర్ అయ్యి ఆర్టీపీసీఆర్ కావాలి. సో వైజాగ్ లోనే కదా, హైదరాబాద్ లో కూడా ఉంటాయి కదా లొకేషన్స్? చాలా ఎక్కువ ఉన్నాయట, నా ఫ్రెండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది, తను చెప్పిందా. సో ఇండియా వెళ్ళినప్పుడు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ టైం వీడియోలో అవన్నీ వ్యాలిడేనా?
అంటే ఆర్టీపీసీఆర్ 72 అవర్స్ తీసుకోవాలి, లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్ లో ఇట్రాస్ తీసుకోవాలి. ఎన్ని చెకింగ్ చేశారు ముంబై లో అంటే రిపోర్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్, తర్వాత మన ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసామా లేదా, హెల్త్ డిక్లరేషన్ ఫామ్ చేసామా లేదా, ఒక 3-4 దగ్గర 3-4 టైమ్స్ చెక్ చేశారు. చూడడానికి మొత్తానికి సేఫ్ గా రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు ప్లేన్ లో తన కోవిడ్ క్యాచ్ చేసి ఉంటే ఇప్పుడు నాకు కోవిడ్ వస్తుంది, దాని వల్ల ఇంట్లో అందరికి కోవిడ్ వస్తుంది. సో రిస్క్ తీసుకున్నాం, మరి ఏం చేయలేం. మళ్ళీ 72 అవర్స్ తర్వాత తీసుకుంటాం టెస్ట్ రిపోర్ట్. ఇక్కడ వచ్చేగా ఈ మధ్యలో మేము ఎఫెక్ట్ అయిపోతే సోషల్ డిస్టెన్సింగ్ చేస్తానే. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ సరేలే. సో అది మొత్తానికి వచ్చేసింది. సో సింబాగడ్ ఎంత ఎక్సైట్ అయిపోతాడో చూడాలనుంది. అనుష్క చెప్పాను వెనకాల రూమ్ లో పెట్టేసి కెమెరా అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు ఓపెన్ చేద్దామని. సో రిచ్మండ్ ఇంకా 40 మినిట్స్ డ్రైవ్ ఉంది, ఒక్కసారి అక్కడికి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. సో మీకైతే తను రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది, రిటర్న్ వచ్చినప్పుడు డల్లస్ ఎయిర్పోర్ట్ అంటే వాషింగ్టన్ డీసీలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీ 2 వర్జీనియాలో ఉన్నాయి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్ డీసీలో లేవు అనుకుంటాను. సో వాషింగ్టన్ డీసీ మేము రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను, రిటర్న్ డల్లస్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎందుకంటే న్యూయార్క్ నుంచి ప్లేన్ కనెక్టివిటీ బెటర్గా ఉంది, అందుకని. కానీ నేను మీకు ఎలా చెప్పినట్టు నేను పిక్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఫ్రెడ్రిక్స్బర్గ్ వెళ్ళి ఫ్రెడ్రిక్స్బర్గ్ నుంచి పిక్ చేసుకున్నాను. సో రిచ్మండ్ వెళ్ళాక మిగతా రికార్డ్ చేసి వస్తాను. మా ఊరు పక్కనే ఉన్నా ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇది ఫ్రెడ్రిక్స్బర్గ్ బ్యాటిల్ ఫీల్డ్ విజిటర్ సెంటరు. సో మీకు చెప్పాను కదా కన్ఫెడరసీ అని ఉండేది అబ్రహాం లింకన్ టైమ్స్లో. నార్దర్న్ యుఎస్ఏ ఒక సెపరేట్ కంట్రీ, ఒక సెపరేట్ స్టేట్ లాగా. కన్ఫెడరసీ అంటే సౌత్, రిచ్మండ్ ఏమో క్యాపిటల్ సిటీ. సో స్లేవరీ అబాలిష్ చేయను అన్నారు. సో అబ్రహాం లింకన్ ఏం చేశాడంటే ఆర్మీస్ని పంపించి ఈ సౌత్ ఆర్ కన్ఫెడరసీని, కన్ఫెడరసీకి నార్దర్న్ స్టేట్స్కి ఫైట్ అయింది. ఆ ఫైట్ జరిగింది ఇక్కడ ఫ్రెడ్రిక్స్బర్గ్లో, అదే ఫ్రెడ్రిక్స్బర్గ్ బ్యాటిల్ ఫీల్డ్ అని. సో ఎంత ఇంపార్టెంటో చూడండి ఈ ఫ్రెడ్రిక్స్బర్గ్ బ్యాటిల్ ఫీల్డ్, ఎందుకంటే ఇక్కడ మన బ్యాటిల్ జరిగింది. ఇక్కడ అబ్రహాం లింకన్స్ ఆర్మీ, మన కన్ఫెడరసీ అంటే మా రిచ్మండ్ క్యాపిటల్, ఆ రిచ్మండ్ ఓడించేసి మొత్తం ఇంటిగ్రేట్ చేశారన్నమాట. అది ఫ్రెడ్రిక్స్బర్గ్ బ్యాటిల్ ఫీల్డ్. చూడండి ఆ లొకేషన్ చూపిస్తున్నాను మీకు. ఇదేనా? ఇదే అంటారు కదా. సో ఇక్కడ అయింది మాట బ్యాటిల్. సో అది ఇప్పుడు నేషనల్ మాన్యుమెంట్. మా ఊరు పక్కన ఉన్న ఒక్కసారి కూడా వెళ్ళలేదు. స్వాతిని పిక్ చేసుకోవడం పుణ్యం అని మొత్తానికి ఫ్రెడ్రిక్స్బర్గ్ బ్యాటిల్ ఫీల్డ్ అయితే చూడడం అయింది. వచ్చేసాం, హోమ్ స్వీట్ హోమ్. అను తీయు. సింబల్ తీసురా, సింబల్ తీసురా. సార్ అను పగడ రియాక్షన్ చూద్దాం. గట్టిపడుకో, గట్టిపడుకో. నించు 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 కింద నించు కింద నించు. సింబా 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 స్టే 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 స్టే. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.